ఎట్లా తీసుకున్నారు బ్రో బ్యాక్ సైడ్ ఏం తెలియకుండా, పిల్ల గురించి క్యారెక్టర్ గురించి కూడా తెలియకుండా? తన క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి అయితే పిల్లలేదు కదా, నువ్వు ఏ పర్పస్ మీద పిలిచావు ఆ పర్పస్ గురించి మాట్లాడినావు. ఎన్ని క్వశ్చన్స్ అడిగి ఏం కంటెంట్ కొడతావు, ఎవరితో కొడతావు, ఎట్లా కొట్టావు, ఏడుంటావు, ఇట్టు అన్ని క్వశ్చన్స్ అడిగి ఆ పిల్లల్ని ఎట్లా అడగట్లేదు మీరు? ఇంత ముందు తెలియకుండా ఎట్లా ఛానల్లో ఎట్లా పెట్టుకున్నారు మీరు? ఎస్ఆర్ టీమ్ అనేది మొత్తం 2 ఆంధ్ర స్టేట్స్ అందరికి తెలుసు. మోనికక్క సన ఏమన్నారంటే తనకు టాలెంట్ ఉందా అంటే ఏంది, నాకు టాలెంట్ నాకు తెలియాలి కదా, తన టాలెంట్ చెప్పు నేను చేసి చూపిస్తా. ఏం చేసినావు తన కాలేజ్ ఏం చదువుకుంది చెప్పు. ఏది నువ్వు ఎక్కడ చదువుకున్నావు చెప్పు. అవునా, నేను ఏం చేసినా ముందు మీకు ఏం తెలియదు, ఎక్కడ చదువుకున్నావు మాకు తెలుసా? వాళ్ళు ఇద్దరు పర్మిషన్ తీసుకునే నువ్వు టీమ్ లో అర్థం లేదు ఎందుకు గురువు గారు దెంగై పుట్టి దెంగై. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, ఇట్స్ మీ క్రేజీ సనా. ఇందుకే బర్ర కొని తీసుకొని బర్ర వాగినట్టు బాగుతావు ఎర్రి పుక్. సర్లే పాపం చాలా రోజులు అయింది మిస్ అయినా కాబట్టి ఏం చెప్పలేము. సో గైస్ ఎందుకు వచ్చినా రానన్నావు రాలేనన్నావు పోతుందా అన్నావు మళ్ళీ తిరిగి రాని లోకం అన్నావు అంటే మీకోసం ఆ తిరిగి రాని లోకాన్ని కూడా ఫైట్ చేసుకుని సరే కానీ మమ్మల్ని ఎర్రి పువ్వులని చేస్తుంది మరి మేము ఎంత ఎర్రి సరాలా సరా అంత కాదని తెలుస్తలేదు. ఏమో చెప్తాను కెమెరా పెట్టి ఏం లేదు బ్రో, అంటే నేను ఛానల్ కి వచ్చే ఫస్ట్ లో లైక్ అన్ని క్వశ్చన్స్ అడిగారు లైక్ నువ్వేంటి నువ్వు ముందే ఫస్ట్ గొడవ ఎంత పంచాయతీలు పెట్టుకొని ఇద్దరు జుట్టులు వీక్కొని కొట్టుకురు అట్లాంటిది ఒక అమ్మాయి లైక్ వీళ్ళ ఛానల్లో పిల్లకి టాలెంట్ ఉందే బట్ మేము ఆ పిల్లని అబ్జర్వ్ చేసిన ఇట్స్ నాట్ అబౌట్ టాలెంట్ బ్రో, కానీ మీరు నన్ను ఎలా క్వశ్చన్ చేస్తారు తనకి ఏది ఒక్క క్వశ్చన్ కూడా చేయలేదు. ఆ రోజు రిషి శ్రీ మీరందరు ఇలా రౌండ్ కూర్చోబెట్టి నన్ను మధ్యలో ఒక ఫుట్బాల్ పెట్టినట్టు పెట్టి అంటే నువ్వు కూడా ఎక్కించుకోవాలంటే రసాలు. సరే ఇంకా రెండు, ఒకవేళ నిజంగానే చచ్చిపోయే మూమెంట్ వస్తే నీ లైఫ్ లో మార్చాలి అనుకున్నది ఏంటి? మార్చాలి అనుకున్నదా? నువ్వు చచ్చిపోతున్నావు ఇక నా వల్ల ఇక ఎట్లా కూడా నేను పోతున్నా కదా మారితే బాగుండు ఇది అని అనుకునేది. మా మమ్మీ ఉండి నేను చచ్చిపోతే బాగుండు అనుకున్నా. భూమి కోసం నేను అడుక్కో కదా దేవుణ్ణి. నేను పైకి వెళ్ళి దెయ్యమై ఉన్నా మాని బుగ్గు కూడా పట్టుకుని వెళ్తాను కదా తెలిసే అనలేనా? ఒకవేళ పుస్తకం చచ్చిపోయింది అనుకోవాలి మొట్ట ఊడిపోతున్నానా లేదా అప్పటికీ రాంగ్ తప్పు కదా మొత్తం ఎస్ఆర్టీ పట్టుకుని పోతా. మీ అమ్మ నాడు పైకోదా ఫస్ట్ ఏమేమో చెప్తుంది పిల్ల మామూలు. మీ అమ్మ దాన్ని మొట్ట ఊడిపోయారు చెప్పు ఏదో ఇప్పుడే స్టార్ట్ చేసాను. అసలే ఛాన్స్ దొరక దొరక ఛాన్స్ వచ్చింది రాగించడానికి. మన వాళ్ళు అర్థం చేసుకుంటారు. హలో ఇందు ఎట్లా తీసుకున్నారు బ్రో బ్యాక్ సైడ్ ఏం తెలియకుండా, పిల్ల గురించి క్యారెక్టర్ గురించి కూడా తెలియకుండా? తన క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి అయితే పిల్లలేదు కదా, నువ్వు ఏ పర్పస్ మీద పిలిచావు ఆ పర్పస్ గురించి మాట్లాడినావు. ఆ
క్యారెక్టర్ అంటే మంచిది కాదని చెప్పట్లేదు కదా. మాట్లాడుతూ క్యారెక్టర్ ఎవరు మాట్లాడిండ్రు, మీ పిల్లలు ఎట్లా తీసుకున్నారు? ఒకవేళ ఫ్యూచర్ లో సాయికి నీకు మధ్యలో సేమ్ చేస్తారు. వాళ్ళిద్దరి మధ్య నేనెందుకు వస్తాను? నాకు ఎస్ఆర్టీ మీద నాకు ఒక రెస్పెక్ట్ ఉంది కాబట్టి నేను వచ్చా ఇక్కడికి. వాళ్ళిద్దరి మధ్య రావడానికి రాలేదు నేను. ఒపీనియన్ కూడా ఈ టీమ్ లో రావడానికి ఎంత మంది బయట కష్టపడుతున్నారు తెలుసా? చాలా మంది. అట్లాంటిది నేను వచ్చినప్పుడు కూడా ఇట్లానే నన్ను ఇట్లా వేడికెళ్ళి వచ్చినావు ఇట్లా మొత్తం ఒక 20 మంది వరకు అట్లా రౌండ్ పెట్టి నన్ను మధ్యలో కూర్చోబెట్టి. కానీ ఈ పిల్ల క్వశ్చన్ చేయలేమంటే ఆ పిల్ల 4 రోజుల నుంచి చిత్రపూరి కిందనే ఉంది. పిల్ల మీద మాకు ఒక నమ్మకం ఉంది కాబట్టి తీసుకున్నాం. నేను చిత్రపూరి లైట్ మీద ఉన్నా మరి ఎందుకు నన్ను గుర్తుపట్టలే? మాట్లాడుతుంది చెప్పు. ఎట్లా తీసుకున్నారు బ్రో ఒక అమ్మాయిని? ఏమి బ్యాక్ సైడ్ ఏది తెలియకుండా మీరు ఎట్లా తీసుకున్నారు? నన్ను ఎట్లా క్వశ్చన్ చేశారు? మీరు తనకెందుకు క్వశ్చన్ అడగాలి? లేకపోతే సాయి గారిని అడగాలి? ఎందుకు అడగదు? వీళ్ళ ఛానల్ ఉన్నప్పుడు వీళ్ళ ఛానల్ అడుగుతున్నారు. సాయిని సాయి ఎందుకు దీన్ని నా సనాని అడుగుతా? సాయిని సనాని అడుగుతా నేను? ఇంకేమన్నా లేదు నిన్ను అడుగుతా నేను? వాళ్ళని ఎందుకు అడగాలి? నన్ను ఎట్లా క్వశ్చన్ చేశారు? ఆ పిల్లని క్వశ్చన్ చేయాలి. నేను ఇప్పుడు ఛానల్ పెడుతున్నాయి కాదు, నేను ఛానల్ పెడతా అంటున్నాయి. అప్పుడు మీరు ఎంతమంది క్వశ్చన్ అంటే మీరు లైక్ నాకు సపోర్ట్ ఉంది మీరే పెట్టమని చెప్పారు. కానీ ఎన్ని క్వశ్చన్స్ అడిగి ఏం కంటెంట్ కొడతావు, ఎవరితో కొడతావు, ఎట్లా ఓడతావు, ఏడుంటావు, ఇట్టు అన్ని క్వశ్చన్స్ అడిగిరు. ఆ పిల్లల్ని ఎట్లా అడగట్లేదు మీరు? ఇంకా ముందు తెలియకుండా ఎట్లా ఛానల్ ఎట్లా పెట్టుకున్నారు మీరు? నాకు చెప్పండి, నా పేరు మీకు అర్థం కావట్లేదా? ఒకవేళ ఫ్యూచర్ లో మీ ఇద్దరు మధ్యలో సేమ్ చేస్తారు ఎందుకు? ఎందుకు ఏం కాదురా, నేను ఎస్ఆర్ టీమ్ అనేది మొత్తం 2 ఆంధ్ర స్టేట్స్ అందరికి తెలుసు. అట్లాంటిది ఈ టీమ్ లోకి రావడానికి ఎంత కష్టపడుతున్నారు కదా? ఎన్ని క్వశ్చన్స్ అడిగారు భయ్య? ఎన్ని క్వశ్చన్స్? నీకు తెలిస్తే సరిపోదు, నాకు కూడా తెలియాలి కదా? టీమ్ మెంబర్ కాదా? ఎస్ఆర్ టీమ్ మెంబర్ కాదా? ఉండాలి. ఏడా మాట్లాడినప్పుడు ఉండాలి. అయ్యో నువ్వు ఏడ ఇరకం తీసుకోవే మాట్లాడితే నేను నాకు తెలియదు కదా? తీసుకెళ్ళి మాట్లాడలే, అందరి ముందు మాట్లాడిండ్రు. నాకు ఏడ మాట్లాడారు? ఎంతమంది కూర్చున్నారు? నేను నన్ను క్వశ్చన్ చేసినప్పుడు ఎంతమంది కూర్చున్నారు? ఎవరున్నారు? ఎవరున్నారు? ఎన్ని క్వశ్చన్స్ అడిగారు నన్ను? నువ్వు ఎందుకు ఏ రోజు మారిస్తున్నావు? ఇది అన్ని క్వశ్చన్స్ అడిగారు కదా? ఏంది అందరు పర్మిషన్ తీసుకున్నాం బ్రో. ఎట్లా బ్రో? ఎట్లా ఏది తెలియకుండా ఎట్లా తెలుస్తారు? ఆ పిల్ల ఏ కాలేజ్ చదువుకుని చెప్పు. ఆ పిల్ల ఏం అవునా? మరి ఏం తెలియకుండా ఎట్లా తీసుకున్నావు నువ్వు? నన్ను నన్ను అడిగారు కదా, ఏడ చదువుకున్నా అది చదువుకున్నా ఏం చేస్తున్నావు? ఎవరు అడగలే? అయ్యో నువ్వు కాదు మొత్తం టీం, నువ్వు కూడా టీమ్ లోకే కదా వస్తావు సార్? ఏంది నాకు నేను ఎంత కష్టపడి నాకు అన్నారు. నేను అడిగిన వెంటనే సనా ఇంకా మోనికకు ఏమన్నారంటే, మోనికక్క సనా ఏమన్నారంటే తనకు టాలెంట్ ఉందా? అంటే ఏంది నాకు టాలెంట్? నాకు తెలియాలి కదా తన టాలెంట్. చెప్పు నేను చేసి చూపిస్తా. నువ్వేమైనా చెప్పు. చూపించా ఒలింపిక్స్? ఇక్కడ దూకి అంటే నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నా అమ్మాయికి? అందరు పర్మిషన్ తోనే వచ్చింది, నువ్వు ఎందుకు మధ్యలో సపోర్ట్ చేస్తున్నా? అడిగలేను పదా, దిగలేను పదా, ఆడే గప్చప్ కూర్చున్నా. నీకేంది మధ్యలో చేస్తుంది? నీకెందుకు వస్తుంది? అంటే పిల్లతో నువ్వు నాతో పంచాయతీ పెట్టుకుందాం అనుకుంటున్నావు అంతేనా? ఎందుకు పెట్టుకుంటావు? అంత ఇంపార్టెంట్ ఏంద్రా? అంటే ఇంతవరకు నేను ట్రావెల్ చేసిందా? నేను చూసినావా? ఇప్పుడు మా ఇద్దరికి గొల్లు వచ్చిందండి. ఏంది మన ఇద్దరి మధ్యలో పంచాయతీ వస్తుంది? నలుగురు మాట్లాడుతున్నాను. క్వశ్చన్స్ అడిగిరా మీరు? దాన్ని కూడా అడిగినారే, అయిపోయింది. మీరు ఒక వీడియో చేశారు గుర్తుందా? శంషాబాద్ లో ఇట్లా నీ గురించి చెడ్డగా చెప్పారు. అలాంటి వీడియో ఏం చదువుకుందో చెప్పు. ఏది నువ్వు ఎక్కడ చదువుకున్నావు చెప్పు. అవునా? నేను ఏం చేసినా ముందు మీకు ఏం తెలియదు? నువ్వు ఎక్కడ చదువుకున్నావు మాకు తెలుసా? ఎవరు చెప్పారు? అన్ని కాలేజ్ డీటెయిల్స్ సర్టిఫికెట్ ఆఖరి
అందుకని సర్టిఫికెట్స్ కూడా నీకు చూపించాను. మీకు ఎవరికి చూపించాను? నాకు సర్టిఫికెట్స్ అంటే నేను అడిగినాక మీకు చూపిస్తారా? వాళ్ళు టీమ్ లో వద్దంటుందా? శ్రీ రిషి మాత్రమే కాదు, వాళ్ళిద్దరు పర్మిషన్ తీసుకుని నువ్వు టీమ్ లో ఉన్నావు అర్థం అంత లేదు. ఎందుకు గురుగారు ఒక్క నిమిషం ఆగు సార్, ఒక్క నిమిషం ఆగు, నువ్వు ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఎందుకు వీళ్ళిద్దరు ఆగు? నేను వచ్చే టీమ్ లోకి వచ్చినప్పుడు వీళ్ళిద్దరు వద్దన్నారు. తర్వాత ఏమన్నా మోనికక్క నీతో ఏమన్నా ప్రాబ్లం అని నేను మీతో వచ్చి మాట్లాడా, నీతో వచ్చి మాట్లాడలే మీకు నీకు ప్రాబ్లం. ప్రూఫ్ ఇవ్వాలా? నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నా? పిల్లట్లు మాట్లాడుకుంటు ఇదేంది ఇంత రెక్లెస్? ఇంట్రెస్ట్ చూపించదు నాకేం తెలీదు. బ్యాడ్ కమెంట్స్ వస్తే ఏడ్చే రకం అలాంటి నేను ఇంత స్ట్రాంగ్ ఉందంటే ఆ పిల్ల గురించి ఇప్పుడు సాయికి సపోర్ట్ గా లైక్ ఉంటుంది అంటే వీళ్ళిద్దరికి ఎగ్నెస్ట్ గా ఉంటుంది. ఏంటంత రిక్లెస్ గా మాట్లాడుతారు అంటే టీమ్ మెంబర్స్ కి రెస్పెక్ట్ లేదా? భయపెట్టకే, భయపడుతుంది అది నువ్వు మాట్లాడగలవు లేవా అని చెప్పి అట్లా మాట్లాడింది తో అంతే. నువ్వు రెచ్చిపోతున్నావు కాదు, ఏ వీడియోలో నేను చూసిన ఉంది ఇట్లా మాట్లాడే లేదు. అంటే నువ్వు చాలా డీసెంట్ గా వైజాగ్ లో అమ్మాయిలకి తెలియదు కదా. సో ఒకవేళ బ్యాడ్ కమెంట్స్ అంటే వీరిద్దరికి నువ్వు కొంచెం తినకు ఎగ్నెస్ట్ గా ఉంటున్నావు, ఫ్యాన్స్ నుండి కొంచెం బ్యాడ్ కమెంట్స్ రావచ్చు. సో నువ్వు అది తీసుకోగలవా లేదా అని, ఎందుకంటే చాలా మంది అమ్మాయిలకి తెలీదు లైక్ ఇమ్మెచ్యూర్డ్ గా ఉంటారు. కొంతమంది చేతులు అలాంటివన్నీ చేసుకోకూడదు స్ట్రాంగ్ గా ఉన్నావా లేదా అని జస్ట్ చెప్తున్నా. అంతేగాని లైక్ ఎవరి క్యారెక్టర్ ఎవరు మ్యాటర్ ఏంటంటే ప్రియా అంటేనే పడుతుందా, ప్రియా అంటే పడుతుందా లేదా
ప్రియా అంటేనే స్ట్రాంగ్ గా తీసుకుంటుందా లేదా, లేకపోతే ఎవరన్నా కూడా మీ స్ట్రాంగ్ ఉందా లేదా తెలుసుకోవాలని చెప్పేసి అట్లా రాయేసాం. అండ్ ఇది రీజన్ ఏంటంటే బ్యాడ్ కామెంట్లు వస్తే ఈ పిల్ల ఉంటుందా స్టేబుల్ గా లేదా అని చెప్పేసి ఒక చిన్న రాయేసాం. అండ్ ఆ పిల్ల ఏడ్చింది వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ దీని మీదకే నీకు ఎందుకు అని చెప్పేసి అరిచింది. సో అంతే, జస్ట్ తన స్ట్రాంగ్నెస్ చెక్ చేయడం మాత్రమే. వస్తున్నాడు అడిగి వెళ్ళి, అరే అటు చూపి కెమెరా ఎందుకు రా, ఇప్పుడు రొమాంటిక్ గా వస్తున్నాడు గైస్. ఎవర్ని అంటే శ్రీ అయిపోయాడు ఇప్పుడు సాయి. సాయి నువ్వు నేర్చుకోపో, నువ్వు అరే కాదురా. మ్యాటర్ ఏంటంటే స్ట్రాంగ్ గా ఉందా లేదా అండ్ బ్యాక్ కామెంట్ తీసుకుంటా. జస్ట్ స్టేబుల్ గా ఉంటుందా లేదా, కామెంట్ బ్యాడ్ కామెంట్ తీసుకొని ఉండగలదా లేదా అన్నది దాని బేసిక్ మీద వీడియో కొట్టిన మాట.